హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు క్రేజీ ప్రాపర్టీస్ ఇన్ హైదరాబాద్ ఛానల్ కి. ఈ రోజు మనం చూడబోయే ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి గోపన్పల్లి ఏరియా అండి. బ్యాక్ సైడ్ విప్రో క్యాంపస్ ఉంటుంది. ఇది సూపర్ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అండి. ఇది వచ్చేసి జిహెచ్ఎంసీ అండ్ రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. లొకేషన్ హైలైట్స్ ఒకసారి చూసుకున్నట్టయితే ఈ ప్రాజెక్ట్ వచ్చేసి హైటెక్ సిటీకి 13 కిలోమీటర్స్, గచ్చిబౌలికి 8 కిలోమీటర్స్, ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుకి 3 కిలోమీటర్స్ ఉంటుందండి. మీలో ఇంకెవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకన్ మీద క్లిక్ చేసి ఆన్ లో పెట్టుకోండి. సో అప్పుడు మాత్రమే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూస్తున్నారని ఆశిస్తూ మీకు ముందుగానే థ్యాంక్స్ చెప్తున్నా. ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇది వచ్చేసి మన ప్రాజెక్ట్ ముందుండే 100 ఫీట్ కనెక్టివిటీ రోడ్ అండి. సో ప్రజెంట్ వచ్చేసి రోడ్ వర్క్ అనేది జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకు బ్లూ కలర్తో షీట్స్ అన్ని కనిపిస్తున్నాయి కదా, ఇదే మన ప్రాజెక్ట్ అనమాట. మీరు వీడియోలో చూస్తున్నట్టయితే అక్కడంతా కూడా మనకు బీమ్స్ వర్క్ అనేది కనిపిస్తూ ఉంటుంది ప్రాజెక్ట్కి సంబంధించి. అండ్ మన ప్రాజెక్ట్ లోపల నుంచి మనం నిల్చొని చూసుకున్నట్టయితే మనకు ఇదంతా కూడా కనెక్టివిటీ రోడ్ అనేది ఇలా కనిపిస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మన ప్రాజెక్ట్ వచ్చేసి కూడా కార్నర్లో ఉంటుందండి. అంటే 2 సైడ్స్ వచ్చేసి 100 ఫీట్ రోడ్ ఉంటుంది, ఇంకో 2 సైడ్స్ వచ్చేసి మనకు విప్రో క్యాంపస్ ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ మనకి ఈ రోడ్ అనేది డెడ్ ఎండ్లో అక్కడ వెళ్ళిపోతే ఆల్రెడీ కొన్ని విల్లాస్లలో లివింగ్ కూడా ఉంటున్నారండి. అండ్ నెక్స్ట్ మనకి గేట్ ఏదైతే కనిపిస్తుందో ఎల్లో కలర్లో, ఇది వచ్చేసి ఒక 64 ఎకర్స్ అనేది ఉంటుందన్నమాట. ఇది కంప్లీట్గా అపర్ణ వాళ్ళ ప్రాజెక్ట్ అండి ఇది. సో ఇందులో వచ్చేసి మనకు విల్లాసును అపార్ట్మెంట్స్ అనేది రాకపోతుంది. అండ్ చూస్తున్నారు కదా రోడ్ యాక్సెస్ అనేది ప్రజెంట్ వర్క్ అనేది ఇలా జరుగుతుంది. యాక్చువల్గా వచ్చేసి ఒక 3 మంత్స్ బ్యాక్ మన ప్రాజెక్ట్ ముందు కనెక్టివిటీ రోడ్ అనేది ఇలా ఉండేదండి, 30 ఫీట్ అనేది మట్టి రోడ్డు. సో ప్రజెంట్ వచ్చేసి చూసారు కదా 100 ఫీట్ రోడ్ అనేది ఒక 3 మంత్స్లోనే మనకి ఇంత డెవలప్మెంట్ అనేది చేశారనమాట. ఎందుకంటే ఈ లోకాలిటీలో చాలా మంచి ప్రాజెక్టులు అనేవి రాబోతున్నాయి కాబట్టి. నెక్స్ట్ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే అక్కడ మనకు అవన్నీ అదంతా విప్రో క్యాంపస్ అండి అది మనకు మన ప్రాజెక్ట్ బ్యాక్ సైడ్ కనిపించేది. అండ్ క్యాంపస్ అనేది కూడా మనకి ఎల్ షేప్లో ఉంటుందన్నమాట. క్యాంపస్కి మనకి మధ్యలో వచ్చేసి ఓన్లీ ఒక కాంపౌండ్ వాలే ఉంటుంది. సో చూస్తున్నారు కదా వర్క్ అనేది మనకి ఇలా జరుగుతుంది. ప్రజెంట్ ఇదంతా కూడా సెల్లార్ వర్క్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఒక 2 బ్లాక్స్ వర్క్ అనేది ఇక్కడ వర్క్ అయిందండి. మనకి ఇది గ్రౌండ్ ఫస్ట్ ఫ్లోర్ వర్క్ అనేది జరిగిందనమాట. ఒకసారి మనం ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ లోకి వెళ్ళినట్టయితే ఇది వచ్చేసి 6.5 ఎకర్స్ లో 2 సెల్లార్స్ అండ్ G+9 ఫ్లోర్స్ తో 8 బ్లాక్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. అండ్ 35,000 SFT బిల్డప్ ఏరియాలో G+4 క్లబ్ హౌస్ వస్తుంది. ACDEGH బ్లాక్స్ లో పర్ ఫ్లోర్ 8 ఫ్లాట్స్ వస్తున్నాయి. B&F బ్లాక్స్ లో పర్ ఫ్లోర్ 10 ఫ్లాట్స్ వస్తున్నాయి. టోటల్ గా 680 ఫ్లాట్స్ ఉంటాయండి. ఫ్లాట్ సైజెస్ వచ్చేసి 2BHKలో 1290 SFT ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ లో ఓన్లీ ఒక్క ఆప్షన్ ఉంటుంది. అండ్ 3BHKలో వచ్చేసి 1690 1790 1890 SFT ఫ్లాట్స్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ లో 3 ఆప్షన్స్ ఉన్నాయండి. అండ్ అలాగే ఈ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎలా ఉంటుందో యానిమేషన్ వీడియో కూడా ఉందండి. సో అది కూడా చూపిస్తాను చూడండి. సో కనెక్టివిటీ రోడ్ దగ్గర నుంచి ఇలా వెళ్ళిపోయినట్టయితే వచ్చేసి మనకు ప్రాజెక్ట్ లోకి ఎంట్రీ గేట్ అండి. ఇక్కడ నుండి ఇలా పైకి చూసుకున్నట్టయితే మనకు ప్రాజెక్ట్ అవుట్ సైడ్ ఎలివేషన్ అనేది ఇలా కనిపిస్తూ ఉంటుంది. సో చూస్తున్నారు కదా ఎంట్రెన్స్ గేట్ అనేది ఇలా ఉంటుంది కంప్లీట్ గా. అండ్ పక్కన వచ్చేసి ఇది వాచ్మెన్ క్యాబిన్ అనమాట. సో ఇక్కడ నుంచి ఇలా వెళ్ళిపోయినట్టయితే అంతా కూడా మనకు ప్రాజెక్ట్ చుట్టూ వచ్చే డ్రైవ్ ఏరియా అండి. సో చూస్తున్నారు కదా ప్రాజెక్ట్ దగ్గర వచ్చేసి మనకి ఇదంతా కూడా వాటర్ ఫాల్ లాగా ఇలా ఇస్తారనమాట. సో మొత్తం అంతా కూడా మనకు ఎలివేషన్ అనేది ఇలా ఉంటుందండి లోపల. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాకింగ్ ఏరియా అండి. సో మొత్తం అంతా కూడా ఏరియా అంతా కూడా గ్రీనరీ తోటి ప్రొవైడ్ చేస్తూ మనకి ఆర్చెస్ అనేది ఇలా ఇచ్చారండి. సో మొత్తం ట్రీస్ అన్ని కూడా ఇలా ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసి ప్లే ఏరియా ఇచ్చారు, చిల్డ్రన్స్ ప్లే ఏరియా. సో ఇక్కడ నుంచి ఇలా చూసుకున్నట్టయితే అంతా కూడా సిట్అవుట్ ఏరియాస్ అండి ఇక్కడ. సో ఈవినింగ్ టైమ్ లో ఇక్కడ కూర్చోడానికి స్పేస్ అనేది బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెట్ తోటి ఉన్న క్రికెట్ పిచ్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్స్ మధ్యలో వచ్చే సెట్ బ్యాక్ అండి. ఇది 25 ఫీట్ ఉంటుంది. అండ్ మొత్తం అంతా కూడా బ్లాక్స్ పక్కన అంతా కూడా గ్రీనరీ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి షటిల్ కోర్ట్ కూడా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాకింగ్ ఏరియా అండి ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బాస్కెట్ బాల్ కోర్ట్ అండి. సో చూసుకున్నట్టయితే ఇలా ఉంటుంది కంప్లీట్ గా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు క్లబ్ హౌస్ అండి. సో క్లబ్ హౌస్ వచ్చేసి మనకు ప్రాజెక్ట్ మిడిల్ లో ఉంటుంది కాబట్టి అన్ని బ్లాక్ల వాళ్ళకి వ్యూ అనేది ఉంటుంది అనమాట. సో చూస్తున్నారు కదా అవుట్ సైడ్ ఎలివేషన్ అనేది ఇలా ఉంటుంది కంప్లీట్ గా. అండ్ క్లబ్ హౌస్ కింద వచ్చేసి మనకి స్విమ్మింగ్ పూల్ అనేది ఇలా ఉంటుందండి. చుట్టూ అంతా కూడా మనకు సిట్అవుట్ ఏరియాస్ లాగా ఇచ్చారనమాట, లాన్ టైప్. అండ్ మన క్లబ్ హౌస్ లో వచ్చేసి సూట్ రూమ్స్ అండి. సో ఇంటీరియర్ అంతా కూడా ఇలానే చేపిస్తారు. ఒకటి టీవీ సెటప్ కూడా ఇలా ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మనకు డ్రెస్సింగ్ ఏరియా లాగా ఇలా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ క్లబ్ హౌస్ లో వచ్చేసి మనకు కాఫీ షాప్ ఉంటుంది. సో చూసుకున్నట్టయితే కాఫీ షాప్ అనేది ఇలా ప్లాన్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి జిమ్ ఏరియా అండి. సో జిమ్ ఏరియా అనేది కూడా మంచి స్పేషియస్ గా ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి అరబిక్ సెంటర్ అండి. సో ఇది కూడా ఇలా ప్లానింగ్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి లైబ్రరీ అండి. సో లైబ్రరీ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వైఫై స్పాట్ అండి, అంటే పర్సనల్ గా వర్క్ చేసుకునే వాళ్ళకి ఇక్కడ వైఫై కూడా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి బ్యాంకెట్ హాల్ అండి. సో చూసుకున్నట్టయితే పైన అంతా కూడా ఆల్మోస్ట్ దీంట్లో ఎలాగైతే చేపించారో అలానే ఉంటుంది అనమాట. సో స్టేజ్ అనేది ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ప్రివ్యూ థియేటర్ అండి. క్లబ్ హౌస్ లో ఇస్తున్నారు మినిమం ఒక 30 మెంబర్స్ కూర్చునేలాగా. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి
टोटल प्रोजेक्ट आउट साइड एलिवेशन अंडी नाइट एफेक्ट तो इलाम कंप्लीट सो चूसर कदमी प्रोजेक्ट अभी चाला बहुत असल मिस्कोदेवर सो इतने टोटल मास्टर प्लान अंडी सो मन ओपन स्पेस अने 62% उंटुंदी दींट्लो सो मन 40% कंस्ट्रक्शन उंटुंदन्नमाट मिगिलिन अंता कूडा 62% अनेदी मनकि अंता कूडा ओपन स्पेस उंटुंदंडी प्राजेक्ट लो सो मनकि क्लब हाउस वच्चेसि कूडा मिडिल लो उंटुंदन्नमाट अन्नि ब्लॉक्स कि मध्यलो उंटुंदी इदि अंड इक्क नुंचि चूसुकुन्नटैते इदंता कूडा मनकु ड्रैव एरिया अनेदी 30 फीट इस्तुन्नारु सो चुट्टू अंता कूडा इला उंटुंदी मनकु ग्रीनरी गानि एमिनिटीस एरियास अन्नि कूडा मनकु चुट्टू इला उंटायंडी चूस्तुन्नारु कदा अंता कूडा वाकिंग ट्रैक अनेदी इला वस्तुंदन्नमाट सो इदंता ड्रैव एरिया अंड इंटर्नल गा मनकि ब्लॉक कि मध्य वच्चेसिन सेट बैक कूडा मनकु ఆల్మోస్ట్ ఒక 25 ఫీట్ ఉంటుందండి అండ్ నెక్స్ట్ ఈ స్పేస్ లో కూడా మనకు ఎమినిటీస్ అనేది ప్రొవైడ్ చేశారన్నమాట సో ఇక్కడ లాస్ట్ లో వచ్చేసి మళ్ళీ మనకు బాస్కెట్ బాల్ కోర్ట్ గాని ఇవన్నీ కూడా ఇలా వస్తున్నాయండి యాక్చువల్ గా వచ్చేసి ఇప్పుడు నేను చూపించబోయే ఫ్లాట్ అనేది కన్స్ట్రక్షన్ అనేది ఇంకా కంప్లీట్ కాలేదు కాబట్టి సో మనకి ఇచ్చిన ప్లానింగ్ లో ఆ ఫ్లాట్ ఇంటర్నల్ ప్లానింగ్ ఎలా వచ్చింది ఏంటనేది మీకు చూపిస్తాను చూడండి సో ఇది వచ్చేసి టోటల్ గా ఫ్లోర్ ప్లాన్ అండి సో ఇదే ప్లానింగ్ తోటి ఈ ప్రాజెక్ట్ లో 2 బ్లాక్స్ వస్తున్నాయన్నమాట ఒకటి ఎఫ్ బ్లాక్ అండ్ జి బ్లాక్ సో అందుకే నేను ఒక బ్లాక్ లో ఉన్నదే చూపిస్తున్నాను सो ई टू ब्लॉक्स लो गुड़ा मन को सेम प्लानिंग का बट्टी पर फ्लोर वच्चेसी मन को 10 फ्लाट्स वस्तुन्नायंडी सो मोत्तम मिक्स्ड गा वस्तुन्नायन्नमाट दींट्लो 2 बीहेचके अंड 3 बीहेचके कॉर्नर लो गुड़ा ओकटी 2 बीहेचके वस्तुंदंडी मन की अंड फ्लाट की मध्य डिस्टेंस गुड़ा मन को 10 फीट उंटुंदंडी अंड मन की कारीडर वच्चेसी 9.2 10 1/2 उंदंडी अंटे चाला वाइड कारीडर अन्नमाट इदी इंत पेद्द कारीडर अनेदी चाला वरकु उंडदु याक्चुअल गा 6 आर 7 ए चाला एक्कुव కొంతమంది 8 కూడా ఇస్తారు బట్ వీళ్ళు ఇంకా ఆల్మోస్ట్ 10 ఫీట్ అనుకోవచ్చండి కారిడార్ అనేది స్ట్రైట్ గా వెళ్లిపోతూ ఉంటుంది అండ్ ఈ కారిడార్ కూడా మనకు నార్త్ ఫేసింగ్ లో ఉంటుంది అండ్ మనకి ఏదైతే 2 బిహెచ్కే కి వెళ్ళే స్పేస్ ఉంటుందో అండ్ వెళ్ళే కారిడార్ ఉంటుందో అది 6.6 ఇచ్చారన్నమాట సో చూస్తున్నారు కదా ఈ చిన్న బిట్లలా కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కూడా 2 బిహెచ్కే అన్నమాట మనకి అండ్ ఇవన్నీ కూడా 3 బిహెచ్కే ఫ్లాట్స్ అండి మనకి సో ఇవన్నీ కూడా ఇలా ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ లో మనకి 4 లిఫ్ట్లు వస్తున్నాయండి సో ఇక్కడ వచ్చేసి మనకి గూడ్స్ లిఫ్ట్ వస్తుందండి అండ్ నెక్స్ట్ ఇక్కడ పక్కనే వచ్చేసి 2 లిఫ్ట్లు వస్తున్నాయండి ఈ లిఫ్ట్లకు వెళ్ళే ముందు మనకి ఇక్కడ లాబీ ఏరియా కూడా వస్తుందన్నమాట ఇది ఆల్మోస్ట్ మనకి 12.3 × 13.9 వస్తుంది అంటే చాలా వైడ్ గా వస్తుందండి ఇది అండ్ మళ్ళీ ఇక్క నుండి స్ట్రైట్ గా వెళ్ళిపోతే ఇక్కడ వచ్చేసి మనకు ఇంకొక లిఫ్ట్ ఇచ్చారండి ఇది ఫైర్ లిఫ్ట్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఫైర్ లాబీ కూడా ఇచ్చారు సో చూస్తున్నారు కదా అండ్ వచ్చేసి 2 స్టెప్స్ ఏరియా ఇచ్చారన్నమాట అండ్ నెక్స్ట్ వీటితో పాటు ఈ ప్రాజెక్ట్ లో ఉన్న ఒక బెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే ప్రతి ఫ్లోర్ కూడా మనకు విజిటర్ వెయిటింగ్ లాన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట ఇది ఎంత పెద్దగా ఉంటుందంటే 20.4 1/2 × 13.99 ఉంటుందండి ఇది సో చాలా పెద్దగా ఉంటుంది ఇది ఈ విజిటర్ లాన్ అనేది చూస్తున్నారు కదా ఈ విజిటర్ లాన్ అనేది బ్లాక్ కి ఒకటి ప్రొవైడ్ చేయడం కాదండి ప్రతి ఫ్లోర్ కి ఈ విజిటర్ లాన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు सो इदो का मंची गुड पॉइंट अनि चेप्पोच्चु अदर्स एवरैना वस्ते मनम इक्कड कूर्चोबेट्टेसि इक्कड अंता मनम डिस्कस चेसुकोवच्चु अन्नमाट सो चूस्तुन्नारु कदा प्लानिंग अयिते चाला बागा इच्चारु सो इप्पुडु मनं चूडबोये फ्लाट वच्चेसि 1790 एसएफटी ईस्ट फेसिंग 3 बीहेचके फ्लाट अंडी सो इक्कड वच्चेसि मनकु एंट्रेंस डोर वस्तदंडी इक्कड नुंचि लोपडिकि वेल्लिपोयिनट्लयिते अंता कूडा मनकु ड्रायिंग एरिया अंटे स्माल लिविंग एरिया अनुकोवच्चु बट चाला पेद्दगा वस्तुंदि इदि 14.3 × 10 feet అండి సో మంచి స్పేషియస్ గా ఉంటుంది అండ్ నెక్స్ట్ ఈ లివింగ్ ఏరియా బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా ఇచ్చారు అండ్ డైనింగ్ ఏరియా బ్యాక్ సైడ్ వచ్చేసి ఇది మెయిన్ లివింగ్ ఏరియా అనుకోవచ్చు యాక్చువల్ గా ప్రైవసీ ఇది ఉంటుంది కాబట్టి ఇది వచ్చేసి మనకు 13 × 10 ఇచ్చారండి అండ్ మనకి ఈ మెయిన్ లివింగ్ ఏరియా బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు ఫ్రెంచ్ డోర్ తోటి బాల్కనీ వస్తుంది ఇది 6 × 10 వస్తుందండి సిట్ అవుట్ ఇది చాలా పెద్ద వస్తుంది అండ్ నెక్స్ట్ మనకి లెఫ్ట్ సైడ్ లో వచ్చేసేమో మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారు ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా మనకు 14.1 1/2 × 10 ఇచ్చారండి అండ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ నుంచి మనకు బాల్కనీ వస్తుంది బాల్కనీ కూడా 4.7 1/2 బాల్కనీ వస్తుందండి చాలా పెద్దగా వస్తుంది అండ్ అటాచ్ వాష్రూమ్ కూడా వస్తుంది అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ రైట్ సైడ్ లో వచ్చేసి మనకి ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇచ్చారు ఇది కూడా మనకు 13.9 × 10 అండి అండ్ దీనికి కూడా మనకు అటాచ్ బాల్కనీ వచ్చింది సో చూస్తున్నారు కదా 4.7 1/2 వచ్చింది ఇది కూడా బాల్కనీ అండ్ ఇక్కడ వచ్చేసి అటాచ్ వాష్రూమ్ కూడా ఉందండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా అండ్ ఇక్కడ వచ్చేసి పూజ గది ఇచ్చారు అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ ఇచ్చారండి సో కామన్ వాష్రూమ్ కి వెళ్ళే ముందు మనకి ఇక్కడ వచ్చేసి హ్యాండ్ వాష్ స్పేస్ కూడా ఇచ్చారు ఎందుకంటే ఇక్కడ మనకు డైనింగ్ ఏరియా ఉంది కాబట్టి అండ్ ఇక్కడ వచ్చేసి ఇది మనకు గెస్ట్ బెడ్రూమ్ అండి సో గెస్ట్ బెడ్రూమ్ కూడా మనకు 14 × 10 ఇచ్చారండి ఇది కూడా స్పేషియస్ గా వస్తుంది సో చూసారు కదా ఈ ఫ్లాట్ కి వచ్చేసి మనకు కంప్లీట్ గా 3 బాల్కనీస్ వస్తున్నాయండి మెయిన్ లివింగ్ ఏరియా దగ్గర నుంచి ఒక బాల్కనీ వస్తుంది మాస్టర్ బెడ్రూమ్ నుంచి ఒక బాల్కనీ వస్తుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి కూడా ఒక బాల్కనీ వస్తుంది టోటల్ గా 3 వస్తున్నాయి మనకి అండ్ పూజ గది వస్తుంది కామన్ వాష్రూమ్ వస్తుంది టోటల్ గా 3 వాష్రూమ్స్ వస్తున్నాయండి 2 బెడ్రూమ్స్ కి 2 అటాచ్ వాష్రూమ్స్ వస్తున్నాయి ఒకటి కామన్ వాష్రూమ్ వస్తుంది
सो चूसर कदा फ्लाट अने फाइनली प्राइस डीटेल्स वच्चेसी वीडियो किंद इच्चिन डिस्क्रिप्शन लो उंटुंदी चूडंडी सो चूसर कदंडी प्राजेक्ट डीटेल्स मीकु ई प्राजेक्ट नच्चिनट्टयिते इंका पूर्ति विवरालु तेलुसुकोवडानिकी नन्नु कांटाक्ट अवडानिकी वीडियो लोनु ना नंबर उंटुंदी अंड वीडियो मीद इच्चिन डिस्क्रिप्शन ओक्कसारी मीरु चूसिनट्टयिते अक्कड कूडा मीकु वाट्सएप लिंक इंका ना नंबर प्रोवाइड चेसानंडी थैंक यू सो मच अंडी ई वीडियो चूसिनंदुकु मीलो इंकेवरैना चैनल सब्सक्राइब चेसुकोकुंटे प्लीज सब्सक्राइब चेसुकोनि चूडंडी अंड अलागे पक्कने उन्न बेल ऐकान मीद क्लिक चेसि ऑन लो पेट्टुकोंडी सो అప్పుడు మాత్రమే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ గా వస్తుంది నేను చాలా ప్రాపర్టీస్ గురించి వీడియోస్ చేస్తుంటాను కాబట్టి మీకు చాలా ఇన్ఫర్మేషన్ దొరికే ఛాన్స్ ఉంటుందండి ఎక్కడ ఎలాంటి ప్రాజెక్ట్స్ అండ్ వెంచర్స్ వస్తున్నాయి ప్రైసెస్ ఎలా ఉన్నాయి ఆ ఏరియా డెవలప్ ఎలా ఉంది అనే విషయాలు మీరు తెలుసుకోగలుగుతారు రేపు పొద్దున మీరు ఎక్కడైనా ఫ్లాట్ ఆర్ ల్యాండ్ కొనాలనుకున్నప్పుడు నా వీడియోల ద్వారా మీరు ట్రూ వాల్యూ అనేది అంచనా వేయగలుగుతారండి వన్స్ అగైన్ థాంక్యూ అండి మరో మంచి ప్రాజెక్ట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను హ్యాపీగా ఉండండి స్మైల్ చేస్తూ ఉండండి బై